గోవిందాయ నమ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయము ఎంతో ఆసక్తికరంగాను అంతకంటేనూ ఎంతో హాస్యాస్పదంగానూ ఉంటుందండి కాస్త శ్రద్ధ పెట్టారంటే ఈ సాయిబాబా గురించి రాసిన పుస్తకాలు ఎంత మోసమో అవగాహన కలుగుతుంది ఈ షిరిడి సాయిబాబా ఆశీర్వదించడం వలన అక్బర్ చక్రవర్తి పుట్టి సామ్రాజ్యాన్ని ఈ భారతదేశానికి ఏరలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడట అదేమిటో ఒక్కసారి చూద్దాం మరి ఈ సాయిబాబా అక్బర్ చక్రవర్తి గురించి ఏం చెప్పాడో ఒకసారి చూద్దామండి ఆ తర్వాత ఈతడి ఆశీర్వాదం వలన పుట్టిన అక్బర్ చక్రవర్తి ఎంతటి మహనీయుడు అనేది ఇంకొకసారి చూద్దాము మన ఆంధ్ర సాయిబాబా ఎకిరాల భరద్వాజ్ గారి శ్రీ సాయిలీలామృతం పుస్తకము అరవై రెండవ పేజీ అండి ఇందులో సాయిబాబా అక్బర్ చక్రవర్తిని ఈతడు ఆశీర్వదించడం వలన పుట్టి రాజ్యా నేలాడు అన్న విషయాన్ని ఇంకో కథంతో చర్చిస్తున్నాడండి ఏమని అనేది మీకు సంక్షిప్తంగా చెప్తాను ఇప్పుడు ఈతనట కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటండి అంటే పూర్వ జన్మలో ఆ జన్మలో కూడా ఇతడు మహమ్మదీయుడేనట ఈ మహమ్మదీయుడట పైఠాన్ అనే ఊరిలో ఒక సద్బ్రాహ్మణుడి ఇంట్లో ఉండేవాడట ఆ బ్రాహ్మణుడి దగ్గర భిక్ష తీసుకొని అంటే తన పోషణ గడుపుకుంటూ ఆ తర్వాత అక్కడే ప్రయాగలో చుట్టలు కాలుస్తూ గడిపేవాడట అంటే ఈ సాయిబాబా ఎప్పుడు చిలు కొట్టం కాలుస్తూ ఉండేవాడని ఈ పుస్తకంలో అన్ని చోట్ల ఉంటుంది కదా ఇది పూర్వజన్మ వాసనా ఫలం అన్నమాట పూర్వజన్మలో కూడా ఈ సాయిబాబా ఎప్పుడు పొగాకు చుట్టలు కాలుస్తూనే ఉండేవాడు అనమాట ఆ వాసని తర్వాత జన్మలో కూడా సంక్రమించి షిరటి సాయిబాబాగా ఉన్నప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు చుట్టలు కాలుస్తూ ఉండేవాడు సరే పూర్వజన్మలో చుట్టలు కాల్చుకుంటూ ప్రయాగ ఓడుని కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉన్న ఈ పూర్వజన్మ శైబ దగ్గరికట వేణా చిరుతలు పట్టుకొని వాయిస్తూ హరినామస్మరణ చేసుకుంటూ ఉన్న ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి ఈ చుట్టలు కాల్చే మహమ్మదీయుడికి నమస్కరించి అయ్యా సైబు ఇక్కడి దగ్గరలోనే ఈ ప్రయాగవుడిన ముకుంద బ్రహ్మచారి అనే ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు అతని దగ్గరికి వెళ్ళి నీ తపస్సు తొందరలోనే పూర్తవుతుంది అని నేను చెప్పానని చెప్పు అని చెప్పాడట ఈ బ్రాహ్మణుడైపోయి చెప్పొచ్చు కదా ముకుంద బ్రహ్మచారికి మధులో సైబు జత చెప్పించడం ఎందుకు ఈ బ్రాహ్మణుడు అన్నాడట నేను వ్రతం ఆచరిస్తున్నాను కాబట్టి నేను ఎలా చెప్పకూడదు తపస్సు చేసే బ్రహ్మచారితోటి మీరు వెళ్ళి చెప్పండి అని సాయిబీర్ పంపించేటండీ తపస్సు చేసుకునేవాడి దగ్గరికి వ్రతం ఆచరించేవాడు వెళ్ళడం మంచిదే కదా అదేం పాపభూ ఇష్టమైన పని కాదు కదా సాయిబీర్ పంపించడం ఎలాగా సాయి పంపించడం కంటే కూడా బ్రాహ్మణుడు వెళ్ళేసేసి ఆ తపస్సు చేసుకునేవాడితో చెప్పడం ఏ విధంగా చూసుకున్నా కూడా మంచిదే కదా కానీ ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి అలా రాసిపడేస్తారు సరే ఈ పూర్వజన్మలో సాయిబాబా గారట ఈ ముకుంద బ్రహ్మచారి అనే అతను ఉండే మఠానికి వెళ్ళాడటండి ఆ మఠంలో ఇంకా ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారట వాళ్ళందరూ ఈ మహమ్మదీయుడిని చూసి మరి ఈ నిద్రలేస్తే గోమాంసం తింటారు ఆవుల్ని చంపుతారు హిందూ దేవాలయాన్ని పగలగొట్టి హిందువుల మీద దాడికి దిగుతారు కాబట్టి వాళ్ళు మేమిక్కడ నిష్ఠగా అనుష్ఠానం చేసుకుంటున్నాము సద్బ్రాహ్మణులం మేము నువ్వు కానీ మా మఠంలో కాలు పెట్టావంటే మా అనుష్ఠానం భంగమవుతుంది మేమందరం మూకుమ్ముడిగా ఆత్మహత్య చేసుకొని చనిపోతాము ఆ పాపమంతా నీకు చుట్టుకుంటుంది కాబట్టి నువ్వు మఠంలో అడుగు పెట్టొద్దు అన్నారట దాంతో ఇతడు చేసేది ఏమీ లేక ఆ ముకుంద బ్రహ్మచారికి చెప్పాలనుకున్న విషయము చెప్పకుండా మనసులోనే అనుకొని వెనుదిరిగాడట ఈయన అక్కడున్న బ్రాహ్మణులందరం చూసి అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని కేకలు పెట్టి ఇతడు ఆ మఠం నుండి బయటకు వచ్చాడట బయటకు రాగానేటండి బజారులో ఒక యువరాజు అతని భార్య ఆ భార్య గర్భవతి ఇంకొందరు భటులు కలిసి నడుస్తూ ఉన్నారటండి ఆ యువరాజు భార్యకి విపరీతంగా దాహం వేస్తే వాళ్ళు మహమ్మదీయుడు కనుక ఎవ్వరూ మంచినీరు ఇవ్వలేదట దాంతోటి పాపము గర్భవతి అయిన ఆ యువరాజు భార్య దాహంతో అలమటించిపోతుంటే ఈ మానవత్వం కలిగిన మహనీయుడు శిరడి సాయిబాబా ఆయన దగ్గరుండే ఒక మరుచెంబులో నుండి నీరు తీసి ఆమెకి ఇచ్చాడటండి ఆవిడ నీరు తాగి ఆ గర్భవతి ఈ సాయిబు బాధాల మీద పడిపోయిందట అప్పుడు మన సాయిబాబా గారు మీకేం భయం లేదు అమరకోట వెళ్ళండి అక్కడ మీకు ఒక కొడుకు పుడతాడు అతడే తర్వాత ఈ భారతదేశాన్ని చక్రవర్తి అయి పరిపాలిస్తాడు అని వెంటనే ఆశీర్వదించబడేశాడటండి అంతే ఇతను చెప్పినట్టుగా ఆ మహమ్మది దంపతులు ఇద్దరు అమరకోట వెళ్ళారట అక్కడ వీళ్ళకి కొడుకు పుట్టాడటండి ఆ తర్వాత ఆ కొడుకు అక్బర్ చక్రవర్తి అయి సమస్త భూమండలాన్ని ప్రత్యేకించి భారతదేశాన్ని ఎంతో శాంతియుతంగా మత సామరస్యంతో పరిపాలించాడట ఈ కథ సాయిబాబా తన దగ్గరికి వచ్చిన ఒక భక్తుడితో చెప్పి అంతటి తాగాడా అంటే అదీ లేదండి కొసమేర్పు ఏం చెప్తున్నాడో చూడండి నేను చుట్టకాల్చుకుంటున్నా కూడా ప్రయాగవుడును కూర్చొని ఒక సద్బ్రాహ్మణుడు నాకు నమస్కరించాడు కానీ ఈ ముకుంద బ్రహ్మచారి మఠానికి వెళ్తే అతడు మాత్రము నేను మహమ్మదయుడిని అన్నిసేసి నమస్కరించకుండా బయటికి తోలిపడేశాడు కాబట్టి అంత తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి మఠంలోకి నన్ను పిలిచి నమస్కరించలేదు కాబట్టి అతడు తపస్సు భగ్నమైంది అతడు చేస్తున్న దశలకి తపస్సే కాదు అతనికి శాస్త్రాలేవి తెలియవు నేను చుట్టకాల్చుకుంటున్నా కూడా మహమ్మదు నన్ను తెలిసినా కూడా ఒక సద్బ్రాహ్మణుడు చిరతలు వాయించుకుంటూ వచ్చి నాకు నమస్కరించాడు చూసావా అతడే మహాత్ముడు అని కొసవరిపుగా ఈ కథలో నీతి ఈ సాయిబాబా తన భక్తుడికి చెప్పాడండి ఇది నిజమే కావాలనుకోని మీరు తొందరపడి నమ్మేశారు మరలా ఇదే కథ ఇంకొక రకంగా మార్చి ఈ పుస్తకం చివరిలో రాశారండి ఇదే సాయిలీలా అమృతం పుస్తకంలో రెండు వందల ఏడో పేజీ అండి అనుబంధము హుమాయిన్ చక్రవర్తికి బాబా ఆశీస్సులు అని హెడ్డింగ్ పెట్టి పూర్తి కథ ఇక్కడ రాశారండి నేను ఇప్పుడు వరకు చదివి వినిపించిన కథకి ఇప్పుడు చెప్పబోయే కథకి అసలు సంబంధం లేదండి రెండు పొంతర లేని కథలను ఒకటే పుస్తకంలో రాసిపడేయడము జనాలను వెర్రి గోరెలను చేయడం అనేది రచయితకే చెల్లింది హుమాయన్ చక్రవర్తి అటండి రాజ్యం పోయాక అతడి భార్యను తీసుకొని ఇక అలా దేశం మీద పడి తిరగడం మొదలుపెట్టాడండి అతడి భార్యక అప్పటికి తొమ్మిది సార్లు గర్భవతి తొమ్మిది సార్లు ఆడపిల్లలే పదోసారి గర్భవతిగా ఉందట ఒకసారి ఈ హుమాయన్ చక్రవర్తికి రాత్రిపూట కర్రలో ఆకుపచ్చని మహమ్మదీ ధరించే కఫిని ధరించి చేతిలో కర్ర పట్టుకున్న ఫకీర్ కనిపించి ఆ కర్ర ఈ హుమాయన్కి ఇచ్చి త్వరలో నీకొక కొడుకు పుడతాడు ఆ బిడ్డకు జులాలిద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టు ఈ బిడ్డ ఎవరనుకున్నావు నావంశస్థుడే అతడు ఈ దేశానికి చక్రవర్తి అవుతాడు అని ఆశీర్వదించాడట ఈ హుమాయన్ చక్రవర్తి ఆ కరలో కనిపించిన ఫకీర్ని నీ పేరేంటి అని అడిగితే జిందాఫిల్ అహ్మద్ జామ్ అని చెప్పాడట అంటే ఈ సాయిబాబా పూర్వజన్మలో కూడా ఫకీర్ అండి ఆయన పేరు జిందాఫిల్ అహ్మద్ జామ్ అట సరే ఈ కల గురించి అందరికీ తెలిసాక ఇతడి భార్య పదోసారి గర్భవతి కనుక ఈసారి మగపిల్లడు పుడతాడేమో అనుకున్నారు కానీ పదోసారి కూడా అతని భార్యకి హుమాయున్ గారి భార్యకి ఆడపిల్ల పుట్టిందండి సరే ఈ హుమాయున్ అలా తిరుగుతూ ఉంటే ఈ మహమ్మదీయ మత గురువైన షేక్ అలీ అంబర్ జైని అనే అతనికి పదహారు సంవత్సరాల వయసు గల హమీదాబాను అనే కూతురుందనమాట పది పది మంది ఆడ సంతానం కలిగిన ఈ హుమాయిన్ ఆ పదహారేళ్ల పిల్లని చూడగానే మనసు పారేసుకొని అతన్ని అడిగి బతిమాలి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి గర్భవతయి అమర్కోటలో మగబిడ్డని కందటండి సాయిబాబా కలలో హెచ్చరించాడు గనక ఆ మగబిడ్డకి జులాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టారు అని ఇందులో రాశారండి కానీ జులాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అనేది అక్బర్ చక్రవర్తికి పుట్టినప్పుడు పెట్టిన పేరు కాదని మీరు గుర్తుంచుకోవాలి పుట్టినప్పుడు అక్బర్కి పెట్టిన పేరు బద్రుద్దీన్ ఈ అక్బర్ అనే పేరు ఇతడి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఇతడికి కొందరు మహమ్మదీ గురువులు బిరుదుగా ఇచ్చినది అక్బర్ అనే పేరు కానీ ఈ పుస్తకంలో మాత్రము సాయిబాబా హుమాయున్కి కరుణ కనిపించి అక్బర్ అనే పేరు పెట్టమని తను ఆదేశిస్తేనే ఆ పేరు పుట్టినప్పుడే పెట్టేసినట్లుగా ఇక్కడ రాసేశారు ఈ కథలో కూడా సాయిబాబా వేరే ఒక భక్తుడి చెప్తున్నాడండి రాజ్యభ్రష్డై సంచరిస్తున్న హుమాయున్కు తమ ఆశీస్సుల వలనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని సాయి చెప్పారు అలా జన్మించినది కూడా ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారిడని అతనికి కూడా తాము దర్శనమిచ్చామని బాలకృష్ణ కోల్హాట్కర్ అనే భక్తుడికి సాయి చెప్పారు బాగా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని పూర్వజన్మలో ప్రయాగవుడును తపస్సు చేసుకుంటున్న ముకుంద బ్రహ్మచారి అనే ఒక మహానుభావుడు ఈ జన్మలో మహమ్మదీయ కులములో మహమ్మదీయ మతములో అక్బర్ చక్రవర్తి అయి పుట్టాడటండి సాయిబాబానే స్వయంగా చెబుతున్నాడు అంటే మీరు ఏం నేర్చుకోవాలంటే హిందువులు ఈ జన్మలో చక్కగా త్యాగపూరితముగా వైరాగ్యవంతులై తపస్సు ఆచరిస్తే ఆ తపః ప్రభావం వలన ఆ పుణ్య ప్రభావం వలన తరువాత జన్మల్లో మహమ్మదీయ మతంలో పుడతారు ఇదండి సాయిబాబా వాచనం ఈ జన్మలో మహమ్మదీయులయ్యి పుట్టాలంటే పూర్వ జన్మలో హిందువులై గొప్పగా గంగా తీరాన తపస్సు చేసి ఉండాలి అని ఇక్కడ సాయిబాబా చెప్తున్నాడు ఈ ముకుంద బ్రహ్మచారి ఎందుకు మహమ్మదు పుట్టాడంత తపస్సు చేసి దానికి కూడా సాయిబాబా అని చెప్తున్నాడండి ఇక్కడ అక్బర్ అంతకుముందు జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సాధకుడని తాను ఒక శక్తివంతమైన రాజుగా జన్మించి ఇస్లాం మతాన్ని భారతదేశం నుండి రూపుమాపాలనే సంకల్పంతో ప్రయాగలో తీవ్ర తపస్సు చేశాడని కానీ దురదృష్టవశాత్తు తన తపస్సులోని ఒక పొరపాటు వల్ల ఆయన ముస్లింగా జన్మించాడని వ్రాశాడు అయినప్పటికీ పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి అక్బర్ ఒక హిందూ చక్రవర్తిలా హిందూ ధర్మము సంస్కృత రక్షణకు పాటుపడ్డాడు అదండి సగతి ఈ ముకుంద బ్రహ్మచారి ఆ రోజులలో మహమ్మదీయులు చేసే అత్యాచారాలు చూసి వాళ్ళు ఆవుల్ని చంపుతుంటే హిందువుల కళ ముందే గోమాంసం తింటుంటే హిందూ స్త్రీలను తీసుకుని వెళ్ళి అత్యాచారాలకు గురి చేస్తుంటే హిందువుల దేవాలయాలు పగలగొడుతుంటే హిందూ ధార్మిక గ్రంథాలను తగలబెడుతుంటే హిందువుల చేత మూత్రం కూడా తాగిస్తుంటే ఈ అత్యాచారాలు చూసి సహించలేక తాను ఈ సంసారాన్ని వదిలేసి వైరాగ్యవంతుడే ప్రయాగ చేరి ప్రయాగ తీరాన కూర్చొని ఘోర తపస్సు చేశాడు ఏ సంకల్పంతో తర్వాత ఈ జన్మలో నేను చేయలేకపోయినా తర్వాత జన్మలోనైనా ఒక శక్తివంతమైన రాజుగా జన్మించి ఈ మహమ్మదీయులను ఈ ముస్లిమ్స్ని దేశం నుండి తరిమేసి దేశంలో హిందూ స్వరాజ్యం తీసుకురావాలి అనే ఒక సత్సంకల్పంతో ఈతడు తపస్సు ఆచరించాడు కానీ ఈతడు తపస్సు భగ్నమైందట ఈతడి కళ నెరవేరలేదట ఏమిటి కారణం సాయిబాబా చెప్తున్నాడు చూడండి ఈతడి కంట మహమ్మదీయుల మీద మహమ్మదీయ మతం మీద ఉన్న ద్వేషం కారణంగా తపస్సు చేశాడు కనుక ఈతడు తపస్సు నెరవేరలేదు నెరవేరలేదు కనుక తర్వాత జన్మలో ఇంట్లో అక్బర్ అయి పుట్టాడు అని సాయిబాబా ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నాడండి మహమ్మదీయులు ఇన్ని అత్యాచారాలకు పాల్పడుతుంటే సహనంగా ఉండాలి హిందువులను నోరెత్తకుండా వీళ్ళను మనం తరిమేయాలి అనే ఒక సత్సంకల్పంతో తపస్సు చేస్తున్న ముకుంద బ్రహ్మచారిటండి తపస్సు ఫలం పొందడానికి అనర్హుడట ఎందుకంటే మహమ్మదీయుల మీదుగా ఇతనికి సద్భావన లేదు కాబట్టి అని ఇక్కడ ఈ శ్రేణి సాయిబాబా వ్యాఖ్యానిస్తున్నాడు కాబట్టి అతడే అక్బర్ చక్రవర్తి అయి పుట్టి హిందూ ధర్మం కోసము సంస్కృత భా భాష పరిరక్షణ కోసం అటంటే పోరాడాడట ఇది సాయిబాబా వ్యాఖ్యానం సరే అసలు ఈ అక్బర్ చక్రవర్తి హిందువుల కోసం ఏం చేశాడు అసలు ఆయన ఎలాంటి వాడు అనేది ఒక్కసారి మనము గమనిద్దాం సాయిబాబా ఆశీర్వాదంతో పుట్టిన అక్బర్ చక్రవర్తి గురించి మూడే మూడు విషయాలు ఉదాహరణగా చెప్పుకుందామండి ఒకటి ఈ అక్బర్ చక్రవర్తి పరాక్రమము రెండు ఈతడి వ్యక్తిత్వము మూడు ఈతడి మత సామరస్యము ఈ మూడింటి గురించి మూడే మూడు ఉదాహరణలు చెప్పుకుందామండి ఈ అక్బర్ చక్రవర్తి పరాక్రమం ఏమిటో చూద్దామండి పదిహేను వందల అరవై ఏడవ సంవత్సరంలో చిత్తోడ్గఢ్ అనే ఒక కోటని ఈ అక్బర్ చక్రవర్తి స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు ఇతడు ఆగ్రా నుండి గుజరాత్కు వెళ్ళడానికి చిత్తోడ్గఢ్ కోట మీద గుండా పోవడం అనేది చాలా దగ్గర మార్గము ఈ కోట భౌగోళికంగాను చాలా వ్యూహాత్మకంగా చాలా కట్టుదిట్టమైన కోట జయించడం అంత సులభమైన కని పని కాదు దానిని ఉదయ సింగ్ అనే ఒక రాజపుత్ర రాజు పరిపాలిస్తూ ఉన్నాడండి ఈ అక్బర్ చక్రవర్తి ఏం చేశాడంటే ఉదయ సింగ్ అనే ఒక రాజపుత్ర రాజు ఇద్దరు సైన్యాధికారులను తన రాజ్యానికి కాపలాగా ఉంచి అనారోగ్యం వలన మేవారు కొండల మీదకు విశ్రాంతికి వెళ్తాడు ఆ రాజు లేనప్పుడు ఈ పరాక్రమవంతుడైన అక్రమ అక్బర్ చక్రవర్తి ఎంతోమంది సైన్యాన్ని తీసుకొని వచ్చి రాజు లేనప్పుడు కోటను ముట్టడించి ముందుగా ఏ విధమైన యుద్ధ హెచ్చరికలు చేయకుండా ఆ రాజ్యానికి కాపలాగా వస్తున్న ముప్పై వేల మంది హిందువులను గుర్తుంచుకోండి ముప్పై వేల మంది పోరాడకుండా ఆయుధాలు పట్టకుండా కేవలము యుద్ధం విషయమే తెలియకుండా రాజ్యానికి కాపలాగా ఉన్న ముప్పై వేల మంది హిందువులను హతమార్చి ఆ చిత్తోడుగడ్డి కోటను స్వాధీనం చేసుకున్నాడు ఈ సంగతి తెలుసుకున్న రాజా ఉదయ్ సింగ్ మేవాడు కొండల మీద విశ్రాంతికి ఉన్నవాడు ఇక భయంతో స్వాధీనం చేసుకున్న కోట దగ్గరికి తిరిగి రాలేక ఆ కొండల మీదే ఉండిపోతాడు హిందూ సాంప్రదాయంలో నీతి నియమాలు ముఖ్యంగా చెప్పబడి ఉంటాయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోరాడలేని వాడితోటి లేదా ఆయుధము చేతిలో లేని వాడిని వాళ్ళతో యుద్ధం చేయడం కానీ చంపడము కానీ ఏ విధంగానూ పరాక్రమం కింద పరిగణించబడదు ఈ అక్బర్ చక్రవర్తి ఆ టైంలో కోటకి రాజ్యానికి కాపలాగా ఉన్న ముప్పై వేల మంది హిందూ కాపలాదారుల్ని హతమార్చి ఆ కోటను అతి సునాయాసంగా స్వాధీనం చేసేసుకున్నాడు ఇది మన అక్బర్ చక్రవర్తి గారి పరాక్రమము రెండు ఈ మహానుభావుడి వ్యక్తిత్వం గురించి కొంచెం మాట్లాడుకుందామండి ఇతడి మొదటి మొదటి వివాహము పద్నాలుగు సంవత్సరాల వయసులో జరిగిందండి పెళ్లి కూతురు ఎవరో కదండి ఇతడి సొంత చిన్నాన్న కూతురు తొమ్మిది సంవత్సరాల రుకయా బేగంతో ఇతడి మొదటి వివాహం జరిగింది హిందూ సాంప్రదాయంలో చిన్నాన్న లేదా బాబాయి కూతురు అంటే సొంత చెల్లెల కిందే లెక్క ఇతడి మొదటి భార్య సొంత చిన్నాన్న అంటే హుమాయున్కి తమ్ముడి కూతురు సరే మహమ్మదీయుల పద్ధతి వాళ్ళది వాళ్ళ పద్ధతి సరే అలా వచ్చండి అక్కడి నుంచి ఆయన వరుసగా కనపడిన వాళ్ళందరినీ ఆయన కంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పదిహేను పదహారు మందిని పెళ్ళిళ్ళు వరుసగా చేసుకుంటూ వచ్చాడు సరే ఇది కూడా బాగానే ఉంది ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళలో కొందరు రాజపుత్ర స్త్రీలు కూడా ఉన్నారండి ఆ రాజపుత్ర స్త్రీలలో ఆమె హర్దాబాయి లేదా జోదాబాయి ఆ జోదాబాయి గురించి బాలీవుడ్ వాళ్ళ సినిమా కూడా తీశారు మీ అందరికీ తెలిసిందే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత మరియం జమానీ అని ఆమెను పేరు మార్చి ముస్లిం సాంప్రదాయంలోకి తీసుకొని వచ్చి ఆ తర్వాత కూడా ఆమెకు అక్బర్ కోటలో స్థానాన్ని ఇవ్వలేదు ఆమెని ఒక పరమ అతరాలుగానే చూసి మాత్రము ఆమెను గౌరవించకపోగా ఎంతో నిరాదరిస్తే ఆమె చనిపోయేంత వరకు కూడా భారత్పూర్ అనే చోటికి దగ్గరలో బరాహ్ అనే ఒక చిన్న గ్రామంలో ఆవిడ జీవిత శశం అంతా కూడా గడిపి చనిపోయింది ఆమె అక్బర్ని పెళ్లి చేసుకున్నాక ఒక్కసారైనా సరే ఆవిడ తిరిగి ఆమె పుట్టింటికి వెళ్ళలేదు అలానే ఆమెని ఇక్కడ మెట్టినింట్లో కోటలో కూడా ఉండనివ్వలేదు ఒక చిన్న కుగ్రామంలో ఆవిడ జీవితం అంతా కూడా గడిపేసింది సరే ఇది అలా ఉంచండి ఇతగాడి వ్యక్తిత్వం గురించి ఒక ఘనమైన ఉదాహరణ అండి ఆగ్రా సుల్తాన్ షేక్ బడా అనే అతని కొడుకు అబ్దుల్ వసీ అనే అతను నడండి అబ్దుల్ వసీ భార్య ఒక ఆమె ఉంది ఆమెను అనుకోకుండా ఈ అక్బర్ చక్రవర్తి చూశాడు అతనికి ఈవిడ విపరీతంగా నచ్చేసింది కానీ ఎలా పెళ్లి చేసుకునేది పరాయవాడి భార్య కదా ఈ అక్బర్ చక్రవర్తి ఆ అబ్దుల్ వసీ అనేవాడిని పిలిచి నీ భార్య నాకు నచ్చింది నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నీ భార్యకు నువ్వు తలాక్ అంటే విడాకులు ఇచ్చేసాయి విడాకులు ఇచ్చేస్తే నేను చేసుకుంటాను అని బెదిరిస్తే రాజుకు భయపడి అతడు చేసేదేమీ లేక అతడి భార్యకు విడాకులు ఇస్తే ఆ అబ్దుల్ వసీ అనేవాడి భార్యని అక్బర్ చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు అదండి పరాయివాడి పెళ్ళాన్ని పెళ్ళి చేసుకునే మార్గం హిందూ సాంప్రదాయంలో పరాయివాడి భార్య లేదా పరస్త్రీ తల్లితో సమానంగా దేవాలయంలో అమ్మవారితో సమానంగా పరిగణించాలి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి వీళ్ళకి నీతి నియమాలు అక్కర్లేదు ఇంకొకటి భార్య నచ్చింది వాడిని పిలిచి బెదిరించి వార్నింగ్ ఇచ్చి విడాకులు ఇప్పించేసేసి ఇంకొకటి భార్యని అక్బర్ చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడండి ఇది ఇతడి గొప్ప వ్యక్తిత్వానికి ఉదాహరణ సరే ఇతని మత సామరస్యం గురించి కూడా ఒకసారి చూద్దామండి ఒకసారి అక్బర్ చక్రవర్తి వేటకు వెళ్ళి ఒక నదీ తీరాన విడుదల ఉంటాడు సరే అక్కడికి దగ్గరలో ఉన్న రాజపుత్ర ప్రముఖులు కొందరు ఇతడు చక్రవర్తి కాబట్టి మర్యాదపూర్వకంగా ఇతడిని పలకరించాలి అనే ఉద్దేశంతో ఇతడి దర్బార్కు వస్తారండి వాళ్ళలో ఒక రాజపుత్రుడు మాత్రము కొంచెము మిగతా వాడితో కాకుండా ఆలస్యంగా వస్తాడు దానికి కారణం ఏంటంటే ఆ రాజపుత్రుడికి ఒక చిన్న మేనాలుడు ఉంటాడండి ఆ పిల్లాడి కాస్త సర్ది విడుదలలో ఉంచి అక్బర్ చక్రవర్తి దర్శనానికి వచ్చేసరికి కాస్త ఆలస్యమైందనమాట అంతే ఈ అక్బర్ చక్రవర్తికి ఆఫ్టర్ ఆల్ హిందువులు నన్ను కలవడానికి వేళకు రాకుండా వీడు ఆలస్యంగా వచ్చాడు అన్న కోపంతో అక్కడే ఉన్న ఒక ముస్లిం భటులను పిలిచి నా కళ్ళ ముందు ఈ రాజపుత్రుడిని కొరడాతో కొట్టండి అని ఆజ్ఞాపిస్తాడు ఆ ముస్లిం భటులు ఆ రాజపుత్రుడి కొరడాతో కొట్టడానికి వస్తే అభిమానం కలిగిన రాజపుత్రుడు ముస్లింస్తో కొట్టించుకోవడం ఇష్టం లేక తన వర నుండి కత్తి తీసి మూడుసార్లు పొడుచుకుంటాడు చచ్చిపోవడానికి అది చూసి ఈ అక్బర్ చక్రవర్తికి ఇంకా కోపం వస్తుంది నేను కొట్టమని ఏగ్రేపించిన తర్వాత నోరు మూసుకొని కొట్టించుకోవాలి వీడు కొట్టించుకోకుండా కత్తితో పొడ చేసుకున్నాడు అని కోపం వచ్చి చావు బతుకులతో రక్త మడుగులో ఉన్న రాజపుత్రుడిని తీసుకువెళ్ళి ఏను కింద పడేసి తొక్కించి చంపేయిస్తాడు ఈ అక్బర్ చక్రవర్తి అంతటితో కూడా అక్కుండా అక్కడ ఉన్న కొందరు రాజపుత్రులు జాలిపడి ఈ చనిపోయిన రాజపుత్రుడు దహన సంస్కారాలు జరిపితే దహనం అయిపోయిన తర్వాత హిందువులకు శ్రార్థకర్మ జరుపుతారు కదండి ఆ కర్మ జరిపేటప్పుడు ఆవుల్ని చంపి ఆవు మాంసంతో ఇక్కడికి వచ్చిన ఇతడి వచ్చిన హిందువులందరికీ కూడా భోజనం పెట్టండి అని అక్బర్ చక్రవర్తి కోపంగా ఆజ్ఞాపిస్తాడు అది అక్బర్ చక్రవర్తి గారి మత సామరస్యము అంతేకాదండి అతని హిందూ దేవాలయాలను పగలగొట్టు చేసేసి వాటి మీద మదర్సాని కట్టించి ఆ హిందూ దేవాలయాలు రెండు గ్రామాల పరిధిలో ఉంటే ఆ రెండు గ్రామాలను కూడా ఈ మదర్సాకి సమర్పించేస్తాడు అంతేకాకుండా ప్రస్తుతానికి ఉన్న ముస్లిం ఇస్లాం మతం చాలక దిల్ లాహి అని ఇతడు ఇంకొక కొత్త ఇస్లాంకి అనుగుణంగా ఉండే మతాన్ని ఒక దాన్ని కనిపెట్టి ఆ మతంలోకి హిందువులందరినీ చేరాలని ఒత్తిడి చేసి ఆ మతానికి సంబంధించిన గ్రంథాలను కూడా హిందూ పండితులతో రావిస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే అక్బర్ చక్రవర్తి గారు చేసిన మహత్కార్యాలు ఎన్నో ఉన్నాయండి ఆయనకి ఉన్న సుగుణాలలో నేను చెప్పిన రెండు మూడు ఉదాహరణలు అంతే అలాంటి మహాపురుషుడైన అక్బర్ చక్రవర్తిని ఏంటండి ఈ సాయిబాబా హుమాయున్ని ఆశీర్వదించి నీకు కొడుకు పుడతాడు దేశాన్ని ఏల్తాడు అనేసి చెప్పడం వలనే పుట్టి ఇంత గొప్పగా వైభవంగా భారతదేశాన్ని పరిపాలించాడట ఇదంతా ఒకవేళ నిజమని మనం అనుకుంటే ఈ సాయిబాబా ఒక తీవ్రమైన పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంటే కూడా తీవ్రమైన మతోన్మాది అన్న విషయం అర్థమవుతుంది సరే ఇవన్నీ కాసేపు కట్టుకథలు అనుకుందామనుకున్నా కూడా రచయితలు హిందువులను దారి పట్టించి సాయి మతంలో చేర్చడం కోసము ఎక్కడెక్కడో భారతదేశాన్ని వేసిన చక్రవర్తుల్ని కూడా సాయిబాబాని ఆశీర్వదించి సంకల్పించి పుట్టించాడు అని పిచ్చి పిచ్చి పిట్టకథలు కట్టుకథలు రాసి హిందువుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు కనుక హిందువులు ఇలాంటి పనికి మారిన పిట్టకథలు రాసిన పుస్తకాలు చదవడం మానేసి గీతా రామాయణ భారత భాగవతాది గ్ర ధార్మిక గ్రంథాలు చదివి పరమ పవిత్రమైన మానవ జీవితాన్ని ఉద్ధరించుకునే ఆలోచన చేయాలి కృష్ణార్పణం